నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై నవంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परब्रह्मादस्मै श्री गुरवे नमः ॐ गणाम् त्वा गणपतिमहे कविन् कवीनान्मुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नो दिभिस्सेजसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై నవంబర్ నెల కుంభరాశి ఫలితములు కుంభరాశి వారికి మనం మొట్టమొదటిగా పెద్ద గ్రహం శుభగ్రహం అయినటువంటి యొక్క గారి యొక్క సంచారాన్ని పరిశీలన చేసి తర్వాత మిగతా గ్రహాలకి మనం ఇప్పుడు పెడుతూ ఉంటాము గురుగ్రహం ఇప్పుడు ఈ నెలలో కొంత మంచి మార్పు ఉన్నది అంటే ఒకటి నుంచి నవంబర్ ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా యథాప్రకారంగానే ధనురాశిలోనే రాశిలోనే సంచారం ఉంటుంది ధనుర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశించబోతున్నారు గురువుగారు అప్పుడు మకర రాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారి యొక్క సంచార ఫలితములు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కూడా మనం ఈ నెలలో చెప్పుకోబోతూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంతవరకు కూడా ఎక్కడ సంచారం చేస్తున్నారు ఆయన ఆయన ద్వితీయ లాభాధిపతి కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అవుతాడు గురువుగారు అంటే మీనరాశికి ధనుర్ రాశికి అధిపతి కాబట్టి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం లాభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కనుక ఇరవయో తారీఖు వరకు కూడా మంచి ఫలితాలనే మీరు అనుభవిస్తూ ఉంటారు గురువు గారి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది కిదటి నెలలో కూడా ఇక్కడ ఆ ధను రాశిలోనే సంచారం చేశారు మంచి ఫలితాన్ని మీరు పొంది ఉన్నారు అయితే ఇరవయో తర్వాత అంటే నవంబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి ఆయన రాశి మార్పు చెంది మకర రాశిలో ప్రవేశిస్తారు అని చెప్పనని మనం ఇప్పుడు అనుకున్నాం అయితే ఈ మకర రాశిలో ఇంతవరకు సువర్ణమూర్తిగా ఉన్న సంచారం చేస్తున్నారు ఉంది ఇరవై తర్వాత నుంచి సంచారం చేసినటువంటిది లోహమూర్తిగా సంచారం ఉన్నారు కుంభరాశి వారికి తర్వాత నీచబడ్డారు కూడా మకర రాశి గురువు గారికి నీచ అంటే మరి నీచబడినటువంటి యొక్క గురువు గారు తర్వాత లోహమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువుగారు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారండి అని ఒక అనుమానం కలుగుతుంది ఏమి ఎవరేమో అని చెప్పినటువంటి యొక్క అది కూడా కలుగుతుంది వాస్తవమే కానీ అంతటితోటి ఆగిపోలేదు అది ఒక కోణంలో ఆలోచన చేశాం కానీ దానికి మించినటువంటిది ఆలోచనలు కొన్ని ఉన్నాయి ఆ యాక్ట్కి రూల్స్ ఉంటాయి రూల్స్ని అప్లై చేసుకుంటూ ఉండాలి యాక్ట్లో అందువలన ఆ రూల్స్లోకి వెళ్దాం ఇప్పుడు మనం రూల్స్లోకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు వీరి ఎవరితోటి కలిసి మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇరవయో తారీఖు తర్వాత అక్కడ అది ఆ రాశి మకర రాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు అంటే మకర రాశికి అధిపతి ఎవరండి శనిదేవుడు శనిదేవుడు అక్కడ అంటే మకర రాశి అధిపతి మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని అక్కడ ఆయనతో పాటుగా ఇప్పుడు ఈయన మకర రాశిలో ప్రవేశించి సంచారం చేయబోతూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శని దేవుడితోటి గారు కలిసేటప్పటికీ గారికి నీచాని భంగం జరిగి రాజయోగం పట్టింది రాజయోగం పట్టేది కుంభరాశి వారికి కనుక భంగ రాజయోగం కలుగుతోంది కుంభరాశి వారికి అక్కడ మీకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువుగారు ఎప్పుడైతే శనితో కూడి సంచారం చేయబోతున్నారో ఇరవై తర్వాత నుంచి నీచభంగ రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు మీకు అది ఒక గొప్ప ఎసెట్ కుంభరాశి వారు అంటే ధనకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది కారకుడు కాబట్టి మంచి చక్కటి ఇది ఇంట్లో గృహ గృహ శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది స్త్రీలకు ఇది కన్యలకి వివాహం అయ్యేటువంటి ఉన్నాయి బ్రహ్మచారులకు కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న ఇల్లు ఏదో కొను కట్టుకోవడానికి దానికో ప్రయత్నాలు చేస్తారు అలాగే ఉద్యోగం కూడా వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన యొక్క కృప గురువు గారు విద్య కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా మీకు గురువు నీచబడినప్పటికీ కూడా అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శని దేవుడితోటి కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా మీకు కుంభరాశి వారికి మంచి ఫలితాలనే గురువు గారు ఇరవై తర్వాత కూడా ఉన్నాడు అని చెప్పారు శుభవ్యయం చేయిస్తాడు ఎందుకంటే లాభాధిపతి వ్యయంలో సంచారం చేస్తున్నారు కదా ఇరవయో తారీఖు తర్వాత నుంచి మరొకడు కుంభరాశి వారికి ఏం రిజల్ట్ చెప్పాలి లాభాధిపతి వ్యయంలో సంచారం చేస్తున్నాడు అంటే వ్యయం చేస్తేనే కానీ లాభం రాదనా అంటే ఏంటంటే వ్యయం చేస్తారు అని అర్థం అందుకే లాభం లాభం వచ్చేటువంటి యొక్క దానికి వ్యయం చేస్తారు అని అర్థం ఆ కోణంలో తీసుకోవాలి మనం కాబట్టి మొత్తం మీద కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం నవంబర్ నెల అనుకూలంగా ఉన్నది శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది శని శని ఇప్పుడు మీ కుంభరాశికి అధిపతి శని కుంభ మీ కుంభరాశికి అధిపతి శని తర్వాత వ్యయాధిపతి కూడా శని దేవుడే అవుతాడు మీ రాశికి ఆయన ఆయన కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు వ్యయా వ్యయాధిపతి కుంభరాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి యొక్క శని వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఈరువులు జాన పెట్టుకోవాలి దీన్ని మర్చిపోకూడదు ఇది చాలా గొప్ప శాస్త్రం అండి ఆ అన్వయం అలా 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 మనకి వేల మీద ఉండాలి అన్ని బ్రెయిన్లోకి దాటతు వచ్చేస్తూ ఉండాలి అప్పుడు ఈజీగా మనం చెప్పగలుగుతాం లేదా ఒకే యాంగిల్లో చూసి ఏం బాగలేదా లోహమూర్తిగా ఉండేటువంటి వాడు ఏ వేళ ఉన్నవాడు శని దేవుడు మీకేం పనిచేయడు అంటే గురువుగారు కూడా ఏం లాభం లేదు ఏం అసలు అనవసరం ఈ కుంభరాశి వారికి గురువు లేదు శని లేదని చెప్పాల్సి ఉంటుంది కానీ నిజంగా అది కాదు ఇప్పుడు మనం ఇందాక గురువు గారు చెప్పినటువంటిది లోహమూర్తి అయినప్పటికీ కూడా నీచబడినప్పటికీ కూడా భంగం జరిగి రాజయోగం ఇవ్వబోతూ ఉండేటువంటి వాడిని పట్టుకుని ఏమి ఇవ్వడండి అలాగే శనిదేవుడు కూడా శని మీకు లోహమూర్తిగా సంచారం చేసినప్పటికీ కూడా వ్యయాధిపతి అయినప్పటికీ కూడా వ్యంలా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే ఇస్తాడు అని చెప్పేటువంటి యొక్క శాస్త్రం ఉంది దాన్ని వెతికి తీసుకోవాలి అది నేను చెప్పేది నేను ఎప్పుడు పాజిటివ్గానే చెప్తారు గురువుగారు మీకు అన్నారు సంతోషమే అయితే అక్కడ ఏ శాస్త్రం లేకుండా ఊరికి అందరినీ సంతోషపరచడానికి నేను బాగుంటుందండి అని చెప్పను చెప్తే మళ్ళా ఏ విధంగా చెప్పారండి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి కదా ఆన్సర్ కూడా దాంట్లోనే చెప్తాను నేను ఏ విధంగా నేను చెప్తున్నాను అనేటువంటిది అది గమనించాలి కనుక అన్ని శాస్త్రంలోనే ఉంటాయి ఒక ఒక కోణంలో ఇలా ఉంటుంది ఒక కోణంలో అలా ఉంటుంది ఆయన ఇదిగో ఈ శుభ పరిణామములు కూడా ఉంటాయి అది చూసుకోండి అని చెప్పాలి ఇప్పుడు శని వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తే రాజయోగము అని శాస్త్రం మరి దాన్ని వదిలేస్తేట ఇంతవరకు తీసుకుని అంటే ఆరు ఎనిమిది పన్నెండు వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సంచారం చేస్తే శుభయోగాన్ని ఇస్తారు రాజయోగాన్ని ఇస్తారు ఇప్పుడు పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి వారికి శని రాశ్యాధిపతిగా పన్నెండు వాడే పన్నెండు వాడే పన్నెండులో సంచారం చేస్తున్నాడు విపత విపరీత రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి శని విపరీత రాజయోగాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు ఏం పనికిరాడు అని చెప్పడానికి మనకు అధికారం లేదు మనం ఆ రూల్ దాకా వెళ్ళాలి అది అది తెచ్చుకోవాలి కాబట్టి మొత్తం మీద మీకు శని యొక్క అనుగ్రహం బాగా ఉన్నది అలాగే శనితో కూడినటువంటి యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం రాజయోగాన్ని ఇవ్వబోతోంది ఇవ్వబోతున్నాడు ఆయన ఇరవై తర్వాత నుంచి శని రాజయోగాన్నే ఇస్తున్నాడు ఏం నాడిచిన దోషం లేదు మీకు ఆనందదాయకంగా ఉన్న విషయాలన్నీ కూడాను మంచి శుభ ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు ఇరవై తర్వాత నుంచి ఇంకా శుభ ఫలితాలు పొందబోతున్నారు రాహు యొక్క సంచారం ఎక్కడ ఉంటుందంటే వృషభంలో సంచారం చేస్తున్నాడు వృషభం అంటే నాలుగో స్థానం కుంభరాశి వారికి నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చతుర్థంలో ఉచ్చస్థితిలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి పట్టుదలతోటి కార్యాన్ని సాధించుకుంటారు కేతువు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుందండి అంటే వృషిక రాశిలో సంచారం జరుగుతుంది వృషిక రాశిలో కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అయితే అది పదో స్థానం అయింది కాబట్టి పదో స్థానంలో స్థితిలో ఉండేటువంటి యొక్క కేతువు ఉన్నాడు కాబట్టి కార్య సాధన జరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అంటే మనం ఎదో వచ్చాం ఈ ప్రపంచంలోకి ఇలా వచ్చాము మన తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు మన్ని పెట్టి పోషించారు చదువు చెప్పించారు విద్యాబుద్ధులు కల్పించారు ఇంత తర్వాత మనకి కూడా పెళ్లి పేరడం చేశారు మన మనకు కూడా సంతానం కలిగింది మళ్ళీ వాళ్ళని చదివించుకోవడం చేయటం మళ్ళీ ఈ పునరభిజననం పునరాభిమనం ఇదేనా సైకిల్ మానవుడి యొక్క జీవితం లక్ష్యం ఇంకేం లేదా అనేటువంటి ఒక చిన్న ఆలోచన కేతువు మీకు ఇవ్వబోతున్నాడు ఉచ్చస్థితిలో ఉండి మంచిదే అంటే ఆధ్యాత్మిక ధార్మిక భాగ్యాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు కేతు ఇంకా రవి యొక్క సంచారం చేద్దాం సప్తమాధిపతి అయినటువంటి యొక్క సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి పదహారవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశిలో అంటే భాగ్యంలో సంచారం చేయబో చేస్తూ ఉన్నాడు మంచి మంచి విషయాలు ఇస్తాడు భాగ్యంలో సంచారం చేసేవాడు మంచి ఫలితాలు ఎవడండి ఇస్తాడు మరి ఏ విధంగా రవి అక్కడ నీచ తులాల నీచబడినటువంటి యొక్క రవి మంచి భా మంచి యొక్క ఫలితాలు ఇస్తాడు అని చెప్పి ఎలా చెప్తామండి చెప్పడానికి వీల్లేదు కదా కాబట్టి ఏమి ఇవ్వడండి అని చెప్పాలి ఇంకొక్కణం ఆలోచన చేద్దాం అంటే జనరల్గా మనం వినేటువంటి యొక్క విశేషాలు కూడా చెప్పుకుని తర్వాత దానికి అది కాదు ఇది కూడా ఉన్నది అని చెప్పిన మనం చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు నా యొక్క ఉద్దేశాన్ని గమనిస్తూ ఉండి ఉంటారు జనరల్గా అక్కడ నీచి పడ్డాడు కాబట్టి ఆ ఏం జరగదండి అని చెప్పిన రవి అనుకూలత లేదు ఈ నెలలో ఈ కుంభరాశి వారికి అని స్టేట్మెంట్ ఇచ్చి చేయాలి ఇవ్వడానికి మనకు అర్హత లేదు ఇంకా కొన్ని విశేషాలు కనుక ఇంకో దారులు కూడా చూడాలి ఒక గమ్యస్థానం చేయడానికి అనేక దారులు ఉంటాయి అలాగే ఒక స్టేట్మెంట్ ఇచ్చడానికి ముందు బోర్డున్న రూల్స్ మనం చదువుకోవాలి రూల్స్ అన్నీ అప్లై చేసి చెప్పాలి హైతాగ్రస్ సిద్ధాంతం ఉంటుంది లెక్కల్లో వైతాగ్రశ సిద్ధాంతాన్ని రైడర్స్ కూడా అప్లై చేసి అప్లికేషన్స్ చేయగలిగినటువంటి యొక్క శాస్త్రం కూడా దాంట్లోనే ఉంది అవి కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ రవి తులారాశిలో ఉండి సంచరిస్తున్నటువంటి యొక్క బుధ గ్రహంతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రవి బుధు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ గ్రహంతో ఈ రవి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రవికి నీచభంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ నీచబడినప్పటికీ కూడా ఆ నీచత్వం పోయింది రాజయోగం కుంభరాశి వాళ్ళకి పడుతుంది అందున రవి యొక్క సంచారం నీచబడినప్పటికీ కూడా యోగదాయకము అది భంగం జరిగి యోగదాయకమైంది అని మనం చెప్పాలి మంచి ఫలితాలు ఇస్తాడు అది భాగ్యంలో భాగ్యం అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు తప్పకుండా పెద్దల యొక్క పరిచయం ఏర్పడుతుంది పెద్దల పరిచయంతో వారి యొక్క అండదండలతోటి కొన్ని కొన్ని కార్యాలు మెరుగు సాధించుకోగలుగుతారు కార్య సాధన జరుగుతుంది ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది నిరుద్యోగులకి కొంత ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్నాయి పదిహేడు తర్వాత నుంచి అండి పదిహేడు తర్వాత నుంచి రవి వృషిక రాశిలో ప్రవేశం చేస్తారు అది పదింటి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ లాభంగా ఉంటుంది వృషిక రాశికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు రవి కుజుడు ఇద్దరు కూడా మిత్రులు అంటే పదిహేడు తర్వాత నుంచి మిత్రక్షేత్రంలో రవి సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి మొత్తం మీద రవి యొక్క సంచారం నవంబర్ నెల మొత్తం ఒకటి నుంచి పదహారు పదిహేడు నుంచి నెలకరి వరకు కూడా మంచి శుభ ఫలితాలనే ఇచ్చేటువంటి యొక్క సంచారంగా ఉన్నది అని చెప్పాలి ఆరోగ్య భాగ్యం ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆరోగ్య భాగ్యం ఉంది కుజుగ్రహం యొక్క సంచారం తీసుకుని మన ఫలితాలు చెప్తుందాం కుజగ్రహం ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు ఎవరైనా అంటే తృతీయ రాజ్యాధిపతి ఆయన ఎక్కడ సంచారం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ద్వితీయ స్థానం కుంభరాశి వారికి రెండో స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన మూడు రాజ్యా రాజ్యస్థానాధిపతి అయినటువంటి వాడు రెండులో సంచారం చేస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే అది మిత్రక్షేత్రం పైగా కుజుడికి ద్వితీయ స్థానం అంటే స్థానం ధనస్థానం విద్యాస్థానం చక్కగా ఇస్తాడు ఈ మూడు కూడా ఇస్తాడు గారింటో సంచారం చేసే కుజుడు మంచి కోర్సుల్లో విద్యార్థులకి ప్రవేశం లభిస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది ఏదో స్థలమో పొలమో ఇలాంటిది కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ధనాదాయం కూడా బాగానే ఉంటుంది దాని తగ్గట్టు వ్యయం కూడా బాగానే చేయిస్తాడు శుభవ్యయం చేయిస్తాడు ఆ శుక్రుడు ఏ విధంగా సంచారం చేస్తూ ఉంటాడు అంటే శుక్రుడు అంటే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది అష్టమస్థానం అవుతుంది అష్టమ అష్టమస్థానంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి భాగ్యాధిపతి అష్టమంలో అష్టమనంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమానికి భాగ్యం అంటే చక్కగా ఆరోగ్యానికి భాగ్యం పట్టిందంటే బాగానే ఉంటుంది ఆరోగ్యం అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ నీచిపడ్డాడే శుక్రుడు కన్యా రాశిలో నీచిపడ్డాడు నీచిపడినటువంటి యొక్క శుక్రుడు ఏ భాగ్యాన్ని ఇస్తాడండి అని చెప్పుకోవాలి మనం ఇస్తాడు ఏ విధంగా చెప్తాడు అంటే అక్కడ ఈ శుక్రుడు వెళ్ళి కన్యారాశి అంటే దానికి అధిపతి బుధుడు అంటే బుధక్షేత్రంలో సుకుడు ఉన్నాడు మరి ఈ బుధుడు బుధగ్రహం ఉన్నారు బుధుడు సుకుడుంటూ ఉన్నాడు అంటే అక్కడ ఏమైంది బుధుడింటూ సుకుడు ఉన్నాడు శుకుడుంటూ బుధుడు ఉన్నాడు ఏం చెప్పుకోవాలి వాళ్ళిద్దరికీ కూడా పరివర్తన యోగము అని అన్నారు ఆ పేరులోనే ఉంది యోగము అని పరివర్తన యోగము అవయోగం కాదు పరివర్తన యోగం కనుక ఏదో ఒక యోగాన్ని ఇవ్వాలి వాడు అందువలన ఆ పరివర్తన యోగం మూలంగా శుక్రుడు నీచిపడినప్పటికీ కూడా ఆ స్థానంలో మంచి ఫలితాలు శుభ ఫలితాలని ఇస్తాడు తర్వాత తర్వాత తులారాశిలోకి వస్తారు ఆయన పదిహేను పదహారు తర్వాత నుంచి తులారాశి ఆయన స్వక్షేత్రం అది చాలా అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు ఇది శుక్ర సంచారం యొక్క ఫలితాలు స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి యొక్క నెల నవంబర్ నెల కుంభరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది కళాకారులకు కూడా టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా బాగుంటుంది బుధగ్రహ సంచారం ఇప్పుడే చెప్పుకున్నాం తొలగ త్వలలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు అది ఆయనకి పంచమ అష్టమాధిపతి అవుతాడు బుధుడు ఈ కుంభరాశి వాళ్ళకి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది ఎందుకంటే మిత్రక్షేత్రం బుధశుక్కులద్దరు మిత్రులు కొద్ది పదహారు తర్వాత శుక్రుడు కూడా మళ్ళీ బుధుడితో కలిసి తులారాశిలో సంచారం చేయబోతున్నాడు మంచి ఫలితాలను పొందబోతున్నారు మీరు ఇరవై తొమ్మిది నుండి సు బుధుడు వృశిక రాశిలోకి మారుతాడు ఇరవై తొమ్మిది కాబట్టి నెలాఖరు కాబట్టి ఆ ఫలితాలు మనం డిసెంబర్ నెలలో చెప్పుకుందాం బుధ సంచార ఫలితాలు రాశి మార్పులు బుధుడు యొక్క రాశి మార్పుడి ఫలితాలని ఏ విధంగా ఉంటాయి అనుకూలిస్తాయా ఏమిటి అనేటువంటి విషయం మనం డిసెంబర్ నెల రాజ ఫలితాల్లో చెప్పుకుందాం ఇరవై తొమ్మిది కాబట్టి మారేది ఇంతవరకు ఈ ఈ ఫలితాలు తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడే విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి మరి వ్యవసాయదారులకి టెక్నీషియన్స్కి కళాకారులకి వీళ్ళందరికీ కూడా బాగుంటుందని చెప్పుకున్నాం న్యాయవాదులకి డాక్టర్లకి వాళ్ళకి కూడా పర్వాలేదు ఒక్కొక్క మాసాధిపతిని తీసుకున్న ఇప్పుడు ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదహారు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు అంటే మూడు నాలుగు పాదాలు ధనిష్ట వాళ్ళు కుంభరాశిలో ఉంటారు కాబట్టి ఒకటి నుంచి పదహారు వరకు వారికి మాస ఇది అధిపతి శనిదేవుడు అవుతాడు మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను ప్రతి కూడా అయినా మెసేజ్లు వస్తూనే ఉంటాయి మాకు ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి అది శాస్త్రం అయితే ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలకి మాసాధిపతిగా ఉంటాడు అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే ఇందాక గురువు గురు సంచారం శని సంచారం రాహు సంచారం కీర్తి సంచారం ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పిన సామాన్యమైన ఏదో చెప్పుకున్నాం కదా ఆ చెప్పున్న దాటిగా ఫలితంగా వా వాటికి తోడుగా ఇదిగో ఈ మాసాధిపతుల యొక్క ఫలితాన్ని కూడా మనం చెప్పుకుంటే అప్పటికి కాస్త ఉపశమనంగా ఉంటుంది మనకి మాసాధిపతులు ఇప్పుడు అలా మాసాధిపతి ధనిష్ట నక్షత్రానికి ఒకటి నుంచి పదహారు వరకు శని దేవుడైనాడు పదిహేడు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు వాడుతాయి అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి శని కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది పనులు పదహారు వరకు పదిహేడు తర్వాత నుంచి రాహువే కొద్దిగా కాస్త ఘటం అని చెప్పాల కొద్దిగా కాఠిన్యంగా మనం వ్యవహరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మన నోటి మాట జారటం మూలంగా అవతల పని కూడా అయ్యేది కూడా కాకపోవచ్చు అందువల్ల దాన్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడు దాని వరకు మనం ఏం చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు మనకు అందించారు ఆ శ్లోకాన్ని ఆయన మనకి అది యూట్యూబ్లో వస్తుంది పుస్తకాలు కూడా ఉన్నాయనుకోండి కాబట్టి అది యూట్యూబ్లో ఆన్ చేస్తే సుబ్రహ్మణ్య బై ఆది శంకరాచార్య అంటే వస్తాయి ముప్పై మూడు శ్లోకాలు అది చదువుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజంఛాార్తానుభూతంశ్వరం అది ఒక ఇరవై యొక్క పర్యాములు తగ్గకుండా చదువుకోండి దుర్గా కవచం అని చెప్పనని ఉంటుంది అది కూడా యూట్యూబ్లో ఆంజయంగానే దుర్గా కవచం అంటే వచ్చేస్తుంది అది వినండి చక్కగా చతభిష నక్షత్రానికి శతభిషా నక్షత్రానికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా కుజుడు మాసాధిపతి పదిహేడు తర్వాత కేతువు మాసాధిపతి కుజుడు మాసాధిపతిగా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఎలర్జీ వ్యాధులు అవి కూడా ఇస్తాడు కుజుడు ఏదో హిమోగ్లోబిన్ కొద్దిగా తగ్గటము ఎనిమిక్ కండిషన్ అన్నాడు హిమోగ్లోబిన్ కొద్దిగా ఏ పన్నెండు పైన ఉండాల్సిన పన్నెండు వరకు ఈ లోపలే మనకి ఏ ఏడు ఎనిమిదో తొమ్మిదో ఆ లోపలగా ఉంటూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఈ నెలలోనే డిటెక్ట్ చేసు చేయగలుగుతారు అందుకేతమే ఉంది కానీ ఈ నెలలో అది కొన్ని కారణాల మూలంగా రక్త పరీక్ష చేయించుకుంటే అప్పుడు తేలుతుంది ఇది ఇంతే ఉంది పర్సన్ పర్సంటేజ్ అని అదొకటి అని ఇలాంటివి కొన్ని కొన్ని కుజరిస్తాడు అందువలన కుజగ్రహానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఆది శంకరాచార్య వారి యూట్యూబ్లో వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి పదిహేడు తర్వాత నుంచి కేతు అధిపతి ఆధ్యాత్మిక చింతన ఇస్తాడు మంచిదే కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటిది శతపు నక్షత్రం వాడు దుర్గా స్తోత్రం ఏ స్తోత్రమైనా సరే దుర్గామాతది చదువుకోండి అలాగే కుజుడు సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చదువుకోండి తర్వాత కేతువుకి మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి చాలా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందగలుగుతారు లేదా సూర్యానమూర్తి వారి యొక్క అష్టోత్రం చదువుకోండి లేదా కనీసం ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాములు తగ్గకుండా అనుకోండి పూర్వష పూర్వభాద్రా నక్షత్రం వారు ఒకటి రెండు మూడు పాదాలకి ఈ యొక్క కుంభరాశిలో ఉంటారు ఒకటి నుంచి పదహారు వరకు కూడా వీరికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పదిహేడు తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు బుధగ్రహం సౌమ్య గ్రహం చాలా మంచిది విజ్ఞానకారకుడైనటువంటి గ్రహం బాగుంది అలాగే పదిహేడు తర్వాత శని పనులు అవుతాయి కానీ అక్కడక్కడ ఆటంకాలుగా అవుతూ ఉంటాయి అందుకోసం చెప్పిన పూర్వభాద్ర వారు గురువు యొక్క స్తోత్రం చదువుకోండి దేవానాంత్రి క్షీణాంత గురుంకాంత్రి నన్నిభుమని నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాన్ని తీసుకుని ఓ ఎరొక పర్యాయం చదువుకోండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి అన్ని రకాలుగానే కలిసి వస్తాయి ఒక్కొక్క నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది శని సోమబద్ధ శుక్రవారాలు కలిసి వస్తాయి ఈ నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసి ఉందిగా ప్రార్థన చేస్తూ సర్వేదినా సుఖనో భవంతు స్వస్తి